వైసీపీ నేత విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయన ఆడిటర్ జీవీ ఇంట్లో ఏకకాలంలో శనివారం నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా ఈడీ అయితే సోదాలు నిర్వహించింది. ఈరోజు తెల్లవారుజామున అంటే సుమారు 3:30 ప్రాంతం వరకు కూడా ఈడీ అయితే పూర్తి స్థాయిలో ఏకకాలంలో 5 చోట్ల అంటే ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు ఆయన కార్యాలయం, అదేవిధంగా ఆడిటర్ జీవీ ఇంట్లోనే ఆయన కార్యాలయం, అదేవిధంగా ఆయన గద్దె బ్రహ్మార్జీ ఇంట్లో కూడా పూర్తి స్థాయిలో ఈడీ అయితే సోదాలు నిర్వహించింది. అయితే సోదాలు నిర్వహించే టైంలో ఎవరిని కూడా ఆఫీసుల కార్యాలయం కానీ ఎవరిని బయట లోపలికి రాని కూడా లోపల నుంచి ఎవరిని కూడా బయటకు రాని కూడా ప్రస్తుతం మనం ఆయన కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఏదైతే హయాగ్రీవ సంబంధించి ఏదైతే గతంలో 6వ పోలీస్ స్టేషన్ వేదిక ఇచ్చిన కంప్లైంట్లో దానికి ఆధారంగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఏదైతే వైసీపీకి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు ఆడిటర్ కనమనేని వెంకటేశ్వరరావు, ఆయన నివాసాలు తర్వాత కార్యాలయాల్లో కూడా ఈడీ అయితే పూర్తిగా సోదాలు నిర్వహించింది. అయితే ఈడీ అధికారులు ఏకకాలం 5 బృందాలుగా విడిపోయి లాస్ట్ కాలనీలోని ఎంవీవీ ఇల్లు కార్యాలయంతో పాటు ఋషికొండలోని ఆయన కుమారుడు ఉంటున్న ఇల్లు, అదేవిధంగా సీతమ్మధారలోని జీవీ నివాసం, పదవాలతరలో ఉన్న జీవీ కార్యాలయంలో ఏకకాలంగా ఈ సోదాలు అయితే ప్రారంభించారు. ఇవి శనివారం అర్ధరాత్రి ఆదివారం తెల్లవారుజామున 3:30 వరకు కూడా ఈ జరిగినట్టు మనకు సమాచారం అందింది. అయితే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎంవీవీ జీవీలు బలవంతంగా తన వద్ద భూములు లాక్కున్నారని, ఆ విధంగా ఆ భూమి వ్యవహారంలో నిబంధనల విరుద్ధంగా కూడా ఆర్థిక లావాదేవీలు జరిపారని ఉద్దేశంతో హయాగ్రీవ సంస్థ జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు అయితే సోదాలు చేసినట్టు మనకి నగరంలో విశాఖ మొత్తం కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదిలో ఉండగా వైసీపీకి చెందిన ఎంవీవీ సత్యనారాయణ జీవీలు నివాసుల కార్యాలయంలో ఈడీలు సోదాలు జరపడం పట్ల ఆ పార్టీ నేతల్లో కూడా చర్చనీయమైంది. వైసీపీ హయాంలో కొంతమంది నేతలు ఉమ్మడి జిల్లాలో కొన్ని దంతాలకు పాల్పడని చెప్పి చిన్న గతంలోనే విమర్శలు తెరతీసింది. అయితే దీనికి సంబంధించి సమాచారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా ఉందంటే ఏ క్షణమైన కూడా అది వైసీపీ నేతలు ఒక రకమైన కలవర పెడుతున్న అంశం, ఎందుకంటే వారి మీద ఎటువంటి ఇబ్బందులు పడతాయని చెప్పేసి వాడు కూడా ఆందోళన పడుతున్న విషయం మనం చూడొచ్చు. అయితే మొత్తం ఈడీ అయితే ఆ సోదాల్లో కీలకమైన పత్రాలు కానీ డాక్యుమెంట్లు కానీ వారికి లభించినటువంటి సమాచారం ఉంటుంది. అయితే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఈడీ సోదాలు ఆపిన తర్వాత ఈ కంప్యూటర్ సంబంధించి హార్డ్ డిస్క్లు కానీ కీలకమైన ఫైళ్ళు కానీ వారికి లభ్యమైనట్టు మనకి సమాచారం అందుతుంది. ఏదైతే నిన్న తెల్లవారి 9 గంటలకి ప్రారంభమైన ఈ సోదాల విషయంలో సోదాలు సంబంధించి ఏదైతే ఒకేసారి 5 బృందాలు విడిపోయిన తర్వాత ఎక్కడైతే ఎంవీవీ కార్యాలయం ఆయన ఇల్లు జరుగుతున్న సోదాల టైంలో ఆ టైంలో అక్కడ ఎంవీవీ ఉన్నారు, అదేవిధంగా జీవీ ఉన్నారు, అదేవిధంగా ఆయన స్నేహితుడు గద్ది బ్రహ్మాజీ కూడా ఉన్నారు. వారు ఇంట్లోంచి బయటకు వెళ్ళని పరిస్థితి పూర్తిగా వారు నిర్బంధించి కీలకమైన అంశాలను వారి నుంచి అరబడుకున్న సమాచారం ఉంటుంది. అదేవిధంగా కీలకమైన పత్రాలు కూడా, అదేవిధంగా హార్డ్ డిస్క్ కూడా, ఆ పెన్ డ్రైవ్లు తదితర పరికరాన్ని కూడా ఈడీ స్వాధీనపరచుకున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ అంశంలోనే కీలకమైన అంశాలు కూడా వారికి రాబట్టడం వారికి అందడం కూడా జరిగింది. ఏదైతే గతంలో వచ్చిన ఫిర్యాదు మేరకు హయాగ్రీవకు సంబంధించి ఆ ఫిర్యాదు మేరకు ఈడీ అయితే ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. అదేవిధంగా ఎంవీవీ కుమారుడు ఉంటున్న ఋషికొండ నివాసులు కూడా సోదాల్లో కూడా కీలకమైన పత్రాలు లభించినట్టు మనకి సమాచారం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా పూర్తిగా ఈడీ వెల్లడి పరిస్తేనే ఇటువంటి ఆధారాలు లభించాయి, ఇటువంటి అంశాలు వారికి తెలిసాయని చెప్పేసి మనకి పూర్తిగా సమాచారం ఉంది. ఎందుకంటే సిటీ పరిధిలో ఉన్న పోలీసులు కూడా ఆ ఈడీ దాడులు జరుపుకున్న టైంలో, సోదాలు జరుపుకున్న టైంలో ఎవరు కూడా ఇంటి లోపలికి వెళ్ళని పరిస్థితి, సిటీ పోలీసులు కూడా బయటే ఉన్నారు కానీ లోపలికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి, ఆయన సెక్యూరిటీ ఆయన పర్సనల్ సిబ్బంది కూడా ఎంవీవీకి సంబంధించి ఎవరు కూడా లోపలికి వెళ్ళారు, లోపల ఉన్న వారు కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఏదైనప్పుడు కూడా ఏకకాలంలో 5 చోట్ల దాడులు చేయడం పట్ల అటు వైసీపీ నేతలు కూడా కొంచెం కలవరపడుతున్న అంశం కనిపించింది. అయితే వైసీపీ ఈ నేత మాజీ ఎంపీ విశాఖ సంబంధించి ఎంవీవీ సత్యనారాయణ పలు చిత్రాలు కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఆయన వైసీపీ ఈస్ట్ సంబంధించి వెలగపూడి రామకృష్ణబాబు మీద ఆయన పోటీ చేశాడు, అయితే భారీగా ఆయన ఓటమి చెందారు. ఏదైనప్పుడు కూడా ఈడీ ఏకకాలంలో సోదా జరపడంపై కీలకమైన నేతల్లో ఈ విధంగా సోదా జరపడం అటువంటి విశాఖ నగరం సంబంధించి వైసీపీ నేతల్లో ఒకంత కలవర పెడుతున్న అంశంగా మనం చూడొచ్చు. ఇది ఎంవీవీ సత్యనారాయణ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. కెమెరామెన్ గణేష్ తో దుర్గాప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి.